ఈ రోజు నేను టమాటో రైస్ చేస్తున్నానండి. దానికి నేను ఒక 1/2 kg టమాటోలు తీసుకున్నాను, 2 వెల్లుల్లి తీసుకున్నాను, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, అట్లాగే ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. టమాటోలు ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశానండి, పచ్చిమిర్చినేమో చిన్న స్లైసెస్ గా కట్ చేశాను. ఒక 4 స్పూన్ల కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇది మనం చేసేది టమాటో రైస్ కాబట్టి కొంచెం అడుగంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం ఆయిల్ కింద ఎక్కువగా ఉండేలాగా వేసుకోవాలి, అప్పుడే అడుగంటకుండా ఉంటదన్నమాట. అందుకని చెప్పి మనం ఆయిల్ వేసుకో. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. ఫస్ట్ పాన్ వేడైపోయింది, అందుకే పసుపు వేసేసాను. ఇప్పుడు నేను చేసి ఈ టమాటో రైస్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కొంచెము వాటర్ అవన్నీ నేను వేసేటప్పుడు చెప్తానండి. ఒక 3 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 5 యాలకులు వేస్తున్నాను. లవంగాలు మీరు తినే కారం బట్టి, అంటే మీరు ఎంతైతే తింటారో స్పైస్ దాన్ని బట్టి వేయండి. మేము స్పైసీగానే తింటాము, అందుకే కొంచెం లవంగాలు ఎక్కువగా వేస్తున్నాను. నెక్స్ట్ అన్ని బిర్యానీకి సంబంధించి వేసుకునేవన్నీ కూడా వేసుకోండి. మరాఠీ ముక్క, ఉప్పు, పువ్వు వీటన్నిటిని వేసుకోవచ్చండి, టేస్ట్ వస్తుంది. ఇది మనకి మామూలుగా వాటితో పాటు ఇస్తారు కదండి సోంపు అంటారు, అదనమాట. ఒకవేళ ఇంట్లో కనుక ఇది లేకపోతే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు. అవసరమైన వాళ్ళు ఇంకా వేరే ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకున్న యాడ్ చేసుకోవచ్చండి, ఇంకా స్పైసీగా కావాలి అని అనుకుంటే. తర్వాత నేను దీంట్లో కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ఫస్ట్ పుదీనా వేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, వేసాను. మీకు కొంచెం బాగా చూస్తానండి. వేసిన తర్వాత అందులో కొంచెం మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ 6 పచ్చిమిర్చి వేస్తున్నామండి. ఇది నేను చెప్పేది ఒక 1/2 kg బియ్యానికి క్వాంటిటీ అన్నమాట. 1/2 kg నేను 1/2 kg టమాటాలు తీసుకుంటాను, ఎందుకంటే నేను టమాటా రైస్లో ఆనియన్స్ వేయను, అందుకని చెప్పి నేను 1/2 kg టమాటాలు తీసుకుంటాను. ఇందులో మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచి పెట్టుకున్నానండి. నేను దీన్ని ముందే వేస్తున్నాను, ఎందుకంటే టమాటాలు మగ్గడానికి చాలా టైం పడుతుంది. ఇది ఫస్ట్ వేసుకుంటే మనకి టమాటాలకు కూడా, టమాటా ముక్కలకు కూడా చక్కగా ఇది పడుతుంది అన్నమాట. అందుకని చెప్పి మీరు ఇలా ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారో వేసినప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా కనిపించాలి. ఇందులో కనుక ఆయిల్ సరిపోయింది లేదు అనేది అప్పుడే తినేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇందులో ఆయిల్ సరిపోలేదు కాబట్టి నేను ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. మీరు ఆయిలే తినాలి అని అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే ఘీ కావాలనుకో కొంచెం ఘీ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకండి. నేను ఇందులో ఒక 5-6 మిరియాలు వేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం వర్షాకాలము, పిల్లలకి జలుబులు అవి చేస్తుంటాయి కాబట్టి నేను 4 మిరియాలు కూడా వేసానండి. మిరియాలు వేసి వేగిపోయింది కాబట్టి ఇందులో మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదండి, ఆ టమాటోలు కూడా డైరెక్ట్గా వేసేద్దాము. ఆనియన్స్ వేసుకునే వాళ్ళు టమాటా కంటే ముందు ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ బాగా ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకొని అప్పుడు టమాటా వేసుకోండి. నేను ఎందుకు ఆనియన్స్ వేయలేదనంటే, ఇప్పుడు మనకి ఇది కావాలంటే ఈరోజు మార్నింగ్ చేసుకున్నాం కాబట్టి రేపు మార్నింగ్ వరకు అయినా ఉంటుందండి, అసలు స్మెల్ కూడా రాదు. ఇప్పుడు అదే మనం ఆనియన్స్ వేసామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ఆనియన్స్ వేయకుండా ఓన్లీ టమాటాలతోటే చేస్తున్నాను. టమాటాలు బాగా మగ్గిపోయినాయండి, అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా ఒక 2-3 స్పూన్లు కారము వేయాలండి. వేసి కొంచెం గరం మసాలా ఇంకా కావాలి అనుకునే వాళ్ళు అంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, ఒక స్పూను, చిన్న స్పూన్ తోటి ఒక స్పూను, 2 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు ఇది కంప్లీట్ గా మగ్గిపోయినాయండి మొత్తం టమాటా ముక్కలు ఇందులో నేను బియ్యం వేసుకుంటున్నాను బియ్యం కూడా కొలత ప్రకారమే బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు నానబెట్టేస్తే ముక్కలు ముక్కలు అయిపోయి అంత బాగుదండి టమాటా రైస్ అందుకని చెప్పి నేను బియ్యం జస్ట్ ఇప్పుడు వేసే ముందే అలా కడిగి తీసుకొని వచ్చాను ఇంకా దాన్ని అలా ఇలా బియ్యం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఆ టమాటో ఫ్లేవర్ అవన్నీ బియ్యానికి పడతాయి అన్నమాట ఆ తర్వాత మనం వాటర్ పోసుకోవాలన్నమాట అప్పటి వరకు మనం ఇలా మిక్స్ చేసుకొని నేను బియ్యం దీంతో తీసుకున్నానండి ఈ బౌల్తో ఒక బౌల్ తీసుకున్నాను నేను నార్మల్ బియ్యం తీసుకున్నాను అన్నమాట కాబట్టి నార్మల్ బియ్యానికి నేను ఒక్క కప్పుకి 1.5 కప్పు పోస్తాను అదే బాస్మతి బియ్యం అయితే ఒక్క కప్పుకి 1.25 కప్పే పోయాలండి అంతకంటే ఎక్కువ పోయకూడదు పోస్తే మీకు మళ్ళీ ఇదైపోద్ది అన్నమాట ఒక కప్పు పోసాను 1.5 కప్పు మాత్రమే బియ్యం పోసానండి ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రాణిస్తే చాలండి చక్కగా వేడి వేడి కమ్మటి టమాటా రైస్ అనేది రెడీ అయిపోద్దండి అలా పెట్టేసుకున్నామండి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అట్లా ఉంచండి రెడీ అయిపోయిందండి మనకి టమాటా ఉడికిందో లేదో అనేది చూడాలంటే టమాటా రైస్ని ఒకసారి ఇలా గుచ్చితే మనకి ఇదిగో తడేమీ లేదు కదండి రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి మనం ఇలాగా మిక్స్ చేసుకుందాము ఎందుకంటే టమాటా ముక్కలన్నీ పైకి వచ్చేసినాయి కదా ఒకసారి మనం మిక్స్ చేసుకున్నామంటే మొత్తం కలిసిపోతుంది కలిసిపోయిన దాన్ని మనం సర్వ్ చేసుకోవడమేనండి వేడివేడి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి అందరు రెడీగా ఉండండి తినడానికి మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ